ఉదయం లేస్తే మీతోనే సంచరిస్తూ ఉంటాం మేమంతా కూడా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీరేం రాస్తారో మీతో ఎలా ఉండాలనేదే మేము ప్రవర్తించడానికి చూస్తుంటాం. అలాంటి మీ గురించి చేసేటువంటి ఒక ఉన్నతమైన భావాలు కలిగినటువంటి మీ గురించి చేసేటువంటి కథలో నేను కూడా ఒక పార్ట్ అవ్వడం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందులోనూ మెయిన్ థీమ్తో పాటు ఒక 2 సాంగ్స్ చేశాను. అట్ ద సేమ్ టైం రఘుభయ్య కూడా ఒక 2 సాంగ్స్ చేశారు. అంటే ఎక్కడ కూడా మాకు ఎటువంటి రఘుభయ్యకి నాకు ఈవెన్ మహేష్ కత్తి గారు డైరెక్టర్ గారితో ఫస్ట్ ఎడారి వర్షం అనే షార్ట్ ఫిల్మ్తో మాకు పరిచయం. ఎడారి వర్షం షార్ట్ ఫిల్మ్ చూసి నన్ను మొట్టమొదట వచ్చి మ్యూజిక్ చాలా బాగుంది అని మెచ్చుకున్న వ్యక్తి మా రామ్కి బావా. చాలా ఆప్యాయంగా పిలుస్తారు బావా అని నన్ను. అప్ప ఈవెన్ తషు ఆల్సో కాబట్టి డైరెక్టర్ మహేష్ గారు నేను కలిసి దాదాపు 2 షార్ట్ ఫిల్మ్స్ చేశాం. ఆ తర్వాత మళ్ళీ ఆయనతో ఫీచర్ ఫిల్మ్ కూడా నేను చేస్తున్నాను. ఇప్పుడు ఒక మంచి మూవీకి మ్యూజిక్ చేసేటువంటి అవకాశం వచ్చింది అనేటువంటి ఆనందంతోనే ఉన్నాను. ఇప్పుడు నా మిత్రులు వీళ్ళు కోసం నేను ఈ సినిమాలో ఒక భాగస్థునయ్యాను. ఒక 2 పాటలు చేశాను దీంట్లో. దాంట్లో ఇందాక మహేష్ చెప్పినటువంటి జర్నలిజం సాంగ్ నేనైతే వేసాను దాన్ని. దానికి శిరాశ్రీ లిరిక్స్ రాశారు. అది డెఫినెట్గా అది నాకు అంటే జర్నలిజంలో ఎంతోమంది మిత్రులు నన్ను ఒక సోదరులాగా ఫస్ట్ నుంచి ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నాకు ఒక మేజర్ సపోర్ట్ ఎవరంటే నా మీడియా సోదరులే చాలామంది. డెఫినెట్గా ఆ పాటతో ఆ రుణం తీర్చుకున్నాను ఫీల్ అయ్యాను నేనైతే. డెఫినెట్గా మంచి పాట అది, 4 రోజుల పాటు ఉండే పాట అది నాకు తెలిసి. అలాగే ఇంకొక మెలోడీ సాంగ్ ఒకటి తషు మీద ఉంటుంది సాంగ్, వీళ్ళిద్దరు డ్యూయెట్ అది, అవి రెండు చేశాను. సో శంకర్ గారు ఈ సినిమాకు ఒక బిజినెస్ పాయింట్, ఎందుకంటే మొదటిసారి ఆయన ఈ సినిమా ద్వారా వస్తున్నారు. డెఫినెట్గా ఆయన క్యారెక్టర్, అలాగే సురేష్ గారి గురించి చెప్పాల్సిందేం లేదు. ఆయన చాలా అనుభవజ్ఞుడైనటువంటి నటుడు. ఇందులో మేజర్ విలన్ ఆయన చేస్తున్నారు తమ్ముడు. ఇంక ఇవన్నీ ఆడియో ఫంక్షన్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. గతంలో చాలా సినిమాలు ఆఫర్లు వచ్చాయి కానీ సముద్ర ఆవిలంతా కూడా పెద్ద పెద్ద క్యారెక్టర్లు అడిగారు కానీ అప్పుడు నాకు భయమైంది. యాక్చువల్గా ఇది మన ఫీల్డ్ కాదు, ఇది మన అనవసరము. అసలు నాకు నవ్వు కూడా వచ్చేది లోపల. వీళ్ళు ఏమనుకోండి నన్ను అడుగుతున్నారు, ఈ పొట్టిన కొడుకలే పొట్టిగుంటాను, ఈ పొట్ట గిట్ట వీళ్ళకి ఏమో అంటే జడ్జిమెంట్ ఉందా లేదని కూడా లోపల డౌట్ ఉండేది. సరే నేను అట్లా అయితే సముద్ర పాపం చాలా కష్టపడ్డా నిజంగా కూడా. క్యారెక్టర్ ఇవన్నీ బాగుంటాయి పరిచయం. గోపాలకృష్ణ అంతా కూడా ఫోన్ చేసి ట్రై, అప్పుడు భయం వేసింది నాకు. వద్దన్నా నేను గబల్న ఏమన్నా తేడా వస్తే నా వల్ల మైనస్ కాకూడదు ప్రాజెక్ట్కి అని చెప్పి భయపడ్డాను నేను అప్పుడు. అందుకని సున్నితంగానే తిరస్కరించాను చాలా సినిమాలు కూడా. అయితే రామ్కి గారు ఏమండి, నేను రిపోర్టర్ అనే సినిమా చేస్తున్నాను, నేను గంగపుత్రులో హీరో చేశాను అన్నారు. నేను ఆ గంగపుత్రుల సినిమా చూశాను కానీ దాన్ని మాట్లాడుతున్నప్పుడు నేను ఐడెంటిఫై చేయలేదు, యాక్చువల్గా గుర్తుపట్టలేదు. సో గంగపుత్రులు చాలా మంచి సినిమా, చాలా బాగా చేశారండి మీరు దాంట్లో, బాగుందని అన్నారు. నేనే ప్రొడ్యూసర్ అండి, నేనే హీరో. మీరు ఒక మంచి క్యారెక్టర్ ఉందండి, మీరు చేస్తే బాగుంటుంది అన్నారు. మళ్ళీ నాకు లోపల నవ్వు వచ్చింది. కొత్త వ్యక్తి కదా నవ్వుతే బాగోదని ఫీల్ అవుతారేమో అని. లేదండి నేనేం బాగోను, అంటే నేను అట్లాంటివి ఏమి ఇంట్రెస్ట్ లేదు నాకు, నేను బేసిక్గా డైరెక్టర్గానే ఇంట్రెస్ట్ నాకు అని అన్నాను. లేదండి మీరు ఆ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని అంటే, సరే డైరెక్టర్ ఎవరని అడిగాను. అంటే మహేష్ గారని కొత్త డైరెక్టర్ అండి, ఇట్లా షార్ట్ ఫిలిమ్స్ అవి తీశారు, యూట్యూబ్లో కూడా చాలా మంచి క్లిక్స్ ఉన్నాయని అన్నారు. సర్లేండి మళ్ళీ మాట్లాడదాంలే అన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఫాలోఅప్ చేయడంతో సరే ఒకసారి కథ అయితే విందాము అని డైరెక్టర్ గారు వచ్చాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ కథ వినడానికి ముందు అడిగాను, నన్ను చూసావు కదా కరెక్ట్గా అన్నాను. చూసారు అల్లాడు, అంటే కింది నుంచి పైదాగా చూసావు అల్లాడు. చూశానంటే ఈ పొట్ట గిట్ట ఈ ఫేస్ ఈ చుట్టు ఇవన్నీ ఓకేనా ఇక్కడ అన్నాను. అన్నీ ఓకే సార్ మాకన్నా. సరే కథ చెప్పమన్నాను. చెప్పిన తర్వాత కథలో వాల్యూ ఉంది నిజంగా కూడా. సముద్ర సినిమాకి నేను అక్కర్లేదు యాక్చువల్గా, నేను కాకపోతే ఇంకెవరైనా చేస్తారు. ఎందుకంటే సముద్ర ఆల్రెడీ క్లిక్ అయిన డైరెక్టర్, ఫేమస్ డైరెక్టర్, పెద్ద పెద్ద సినిమాలు చేసేటప్పటికీ. కానీ ఈ సినిమా చాలా మీటింగ్లో మనం మాట్లాడుకుంటున్నాం, చాలా విషయాలు కూడా ఏం మాట్లాడుకుంటున్నాం, తెలుగులో మంచి విలువైన సినిమాలు రావట్లేదు, మంచి కథతో సినిమాలు రావట్లేదు, కాన్సెప్ట్తో సినిమాలు రావట్లేదు అని మనమే మాట్లాడుతాం. నేను కూడా చాలా విషయాలు, నేనే చాలా సందర్భాలు కూడా నేను కూడా మాట్లాడుతున్నాను. సో ఇట్లా మాట్లాడుతున్నవన్నీ కథ విన్న తర్వాత నిజంగా కూడా కథలో వాల్యూ ఉంది. పైగా ఆ వాల్యూ నాకు చాలా డైరెక్ట్గా కనెక్ట్ అయిన వాల్యూ. ఒక జర్నలిస్ట్ లైఫ్,
ఓ జర్నలిస్ట్ ఆవేదన ఓ జర్నలిస్ట్ ఆక్రోదన ఓ జర్నలిస్ట్ చేసే త్యాగం ఓ జర్నలిస్ట్ ఉండే స్ఫూర్తి జర్నలిస్ట్ ఉండే చైతన్యం అతను చేసే పోరాటం ఇవన్నీ కూడా నాకు బాగా దగ్గరగా కనెక్ట్ అయ్యాయి సరే నోన్ లేకపోయాను సో నేను నాకున్న అవగాహన దీనికి ఏమైనా పనికొస్తుందేమో అవును గాలి సినిమాలు వస్తున్న ఈ తరుణంలో మంచి సినిమాలు మనం ఎందుకు చేయకూడదు అనిపించింది కానీ అసలు మనం షూట్ అవుతామా లేదా అసలు దీనికి మనం పనికొస్తామా మనం ప్లస్ అవుతామా మైనస్ అవుతామా అయితే ఈ ఆలోచించే లోపే వీళ్ళిద్దరూ హీరో డైరెక్టర్ కమ్ హీరో కమ్ ప్రొడ్యూసర్ వీళ్ళు చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు నా మీద సరిపోతే సరే ఇది ఒకటైతే ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఏది సాధ్యం కాదు ముందైతే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఒప్పుకున్నాను నేను ఫోన్ చేసి బాగుందండి క్యారెక్టరు డైరెక్టర్ చాలా బాగా కన్సీవ్ చేసుకున్నాడు దీంట్లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి ఆ జంక్షన్స్ బాగున్నాయి వాల్యూ ఉంది కథలో ఇట్లాంటి వాల్యూ ఉన్న కథలు తక్కువగా వస్తున్నాయి అంత హీరో మూసలోనో లేకుంటే చిన్న సినిమా అంటే ఒక వల్గర్ స్టఫో లేదు పెద్ద సినిమా అంటే హీరో ఓరియంటేషన్ ఈ రెండు సినిమాలు తప్ప వేరే జోనర్కి ఛాన్స్ లేకుండా పోయింది తెలుగులో కాబట్టి ఒక కొత్త జోనర్ ఇది ఈ జోనర్ని మనము పర్ఫెక్ట్గా చేయగలిగితే మాత్రం డెఫినెట్గా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కథని ప్రతి జర్నలిస్ట్ కూడా కనెక్ట్ అవుతాడు ప్రతి రిపోర్టర్ కనెక్ట్ అవుతాడు సీనియర్స్ నుంచి జూనియర్ వరకు ఈ కథ విన్న తర్వాత నేను చాలామంది ఎడిటర్స్ని ఎడిటర్స్తో నేను మాట్లాడాను చాలామంది ఛానల్ సంబంధించి కానీ వాళ్ళ లైఫ్ని రకరకాల అంటే ఒక సుదీర్ఘమైన జర్నలిస్ట్ జీవితాన్ని గడిపిన వాళ్ళ లైఫ్ను కూడా నేను స్టడీ చేశాను వాళ్ళతో మాట్లాడాను ఎందుకంటే ఒక క్యారెక్టర్ చేసే ముందు వాళ్ళ అనుభవాలు వాళ్ళ త్యాగాలు వాళ్ళు చేసిన పోరాటము వాళ్ళు ఒక పేపర్లో ఒక అక్షరం అచ్చవడానికి వాళ్ళు పడిన సంఘర్షణ ఇవన్నీ కూడా నేను తెలుసుకున్నాను ఎందుకంటే ఒక కేస్ స్టడీ చేస్తే ఆ క్యారెక్టర్లో ఇంకా నాకు మోరల్గా ఎక్కువ కాన్ఫిడెంట్ క్రియేట్ అవ్వడం కోసం నన్ను నేను మలుచుకోవడం కోసం యాక్టర్గా నన్ను నేను సరిదిద్దుకోవడం కోసము నేను చాలా కేస్ స్టడీ కూడా చేయాల్సి వచ్చింది ఆ కేస్ స్టడీలో భాగంగా సరే ఒప్పుకున్నాను ముందు ఒప్పుకున్న తర్వాత మీకు డబ్బులు ఏం కావాలని అడిగారు నాకు డబ్బులు ఏమి వద్దు కానీ ఈ సినిమా అనౌన్స్మెంట్ నేను చెప్పినప్పుడు చేయాలని చెప్పాను నేను ఫస్ట్ కండిషన్ అదొకటే అయితే నా డ్రెస్సులు నేనే సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే నా అన్ని డిఫరెంట్ షేప్స్ ఇవి ఎవరు పడితే వాళ్ళు కుడితే డ్రెస్సులు మ్యాచ్ అవ్వదు వీళ్ళకి అని నేను ఆ రెండు కండిషన్స్ మీద వాళ్ళు ఒప్పుకున్నారు ఇంకా రెండు రోజులే షూటింగ్ నాకు సంబంధించి ఉంది కాబట్టి సరే అది ఓకే అనుకున్నాము నేనేమనుకున్నానంటే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే బాగుంటుందేమో అనుకున్నాను సరే పర్లేదు మంచి రోజు అని అన్నారు కాబట్టి అందరు బాబాయ్ వీళ్ళందరూ సురేష్ గారు హీరోయిన్ అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి సరే బాగుంటుంది అనుకున్నాను నేను కూడా అయితే దీంట్లో ఉండే వాల్యూస్ని చెప్పుకుంటూ పోతే నిజంగా కూడా ఈరోజు తెలుగు సినిమా ఒక మంచి కథతో ఎందుకు రావట్లేదు అనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా వచ్చిందని బ్లెస్ చేయడానికి ఒక ప్రేక్షకుడు ఒక మంచి సినిమాని ప్రోత్సహించడానికి కావాల్సిన అంశాలన్నీ దీంట్లో ఉన్నాయి అన్ని అద్భుతమైన అంశాలు